ఫైసల్ ఇస్తాం టిక్క చేసిండు. ఫైసల్ ఏంటంటే మళ్ళా అసైన్మెంట్ చేసిండు. ఒక ఇస్తాం రైతులు వందల చంద్రశంకరంపేట మండల్ జంగరాయ్ గ్రామానికి చెందిన గ్రామ రైతులు, ఎస్టీలు, మరి మూడు తండలాల పేద రైతులు, మా ఎస్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసిలం అందరం 2019లో ధర్నా చేయడం జరిగింది. మూడు నెంబర్లు ఉండేప్పుడు 476 మూడు నెంబర్లను కొంతమందికి అవకతవక ఉందంటే అప్పుడున్న కలెక్టర్ భారత్ మేడం, మొన్న సస్పెండ్ అయిన నాగేష్ సారు, అంతకుముందున్న మా ఎంఆర్ఓ సహదేవు, మేము ఇదే రైతులం ఇక్కడ ధర్నా చేస్తే మరి వీళ్ళందరూ ఒక 8-10 మంది సర్వేలను తోలుకొచ్చి జేసీ కలెక్టర్ ఉండి మరి అక్కడ సర్వే చేయించడం జరిగింది. సర్వే చేసినాక మూడు నెంబర్లు తీసేసి ఒకటే నెంబర్ చేసి పట్టా చేస్తామన్నారు. పట్టా చేస్తామనగానే అత్తకు మా సహదేవ్ అనే ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిండు. మరి కొత్తగా వెలుదుర్తిలో అవినీతి చేసిన ఎంఆర్ఓను శంకరంపేటకు వస్తే శంకరంపేట కూడా మొత్తం అవినీతి. మా రైతులను అడగండి, నేనే ఎప్పుడు కాదు, మంచికి 3000 రూపాయలు ఇవ్వమంటే మంచికి 3000 ఇచ్చారు. పేద రైతులు ఒక 5-6 గురు మా తన లెవ్వు సార్ అంటే విత్తన లొల్లి పెడితే ఇదేడ బయటకి వస్తుందని కొంతమంది జంగరాయ్ స్థానిక లీడర్లు మళ్ళా వసూలు చేసిన వాపస్ ఇవ్వడం జరిగింది. వాపస్ ఇస్తే కొంతమంది అగ్రవర్ణానికి చెందిన కుటుంబానికి, ఒకటే కుటుంబానికి 490 ఎకరాలల్లో ఒకటే కుటుంబానికి 8 మందికి 2 లక్షల రూపాయలు తీసుకొని పట్ట చేయడం జరిగింది. ఇవాళ మేము కూడా ఏమంటున్నారు మా రైతులందరంటే ఆ పట్ట ఎట్లా చేసిరో మాకు కూడా పట్ట చేయాలని రైతులందరూ కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎంఆర్ఓను పోయి అడిగితే మాకు కేటీఆర్ చుట్టము నన్ను ఎవ్వడేం చేయడు వెళ్తుట్లా ఇవే సార్ డైలాగ్ నిన్ను అందరు అంటారు. ఈటల రాజేందర్కు నేను 100 ఎకరాలు ఇప్పించినా నేను అంత చేసినా ఎవ్వరేం చేయనంటాడు. ఇదే కామారంలో మళ్ళా మొన్ననే ఆయన ఫ్రెండ్ మీద 415 నంబర్ సర్వే, 116, 116, 118, 119 సర్వే నంబర్ కామారం తండ చెందింది. 60 ఎకరాలు ఆయన దోస్తు మనోరబాద్కు చెందిన అనంతరెడ్డి పేరు మీద కూడా పట్ట చేసుకుని దొంగతనం. ఒక ముస్లింది, ఒక ముస్లిం ఉంటే ఇంకో ముస్లిం తెలియని ముస్లిం తెచ్చిన అదే పట్ట చేయాలి లేకపోతే కేసులు చేపిస్తున్న భయంతో భయభ్రతకులకు కూడా చేపించాను. ఇసంటి అవినీతి ఎంఆర్ఓ, ఇసంటి అవినీతి ఎంఆర్ఓను ఇంటనే సస్పెండ్ చేసి మా ప్రజలకు న్యాయం జరగాలనే మేము కలెక్టర్ దారికి వచ్చినాము. కలెక్టర్ దార ఇచ్చి మేము గవర్నమెంట్ దగ్గర కూడా పోతాం, మంత్రితానికి పోతాం, ముఖ్యమంత్రితానికి పోతాం, న్యాయం జరిగే వరకు అమర నిరదీక్ష చేస్తాం. ఏదనికైనా సిద్ధం, మా కలెక్టర్ న్యాయం చేస్తారనే కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ఎంఆర్ఓని మాత్రం అవినీతి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. కొంత నాగేష్ ఉన్నప్పుడు కూడా కబ్జాలు చేసిర్రు, జేసీ నాగేష్ దాంట్లో కూడా ఆయన ఉన్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేయమను, తక్షణమే నాగేష్ కంటే ఎక్కువ ఆస్తులుగా కూడబెట్టుకున్న ఎంఆర్ఓ రాజేశ్వరరావు.